హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చెప్పుకునే క్లాస్ వచ్చేసి మల్టీమీటర్. మల్టీమీటర్ గురించి మనం ఫంక్షనింగ్, దాని లోపల ఉన్న మెటీరియల్ మనం ఎలా యూజ్ చేయాలి, మల్టీమీటర్ తీసుకొని మనం ఏదాన్ని ఎలా కొలవచ్చు, ఏమేమి కొలవచ్చు అనేది మనం ఇవాళ క్లాసు. చూడండి, మనం ఇక్కడ మల్టీమీటర్లో మనం చాలా టాపిక్స్ ఉంటాయి, చాలా ఇన్నర్గా ఉన్నాయన్నమాట. చూడండి, ఫస్ట్ ఏంటంటే ఇక్కడ వీడియో ప్లే చేస్తున్నాను, వీడియో చూసి దాని గురించి ఒక్కోటాని గురించి చూద్దాం. చూడండి, ఫస్ట్ ఇక్కడ నేను బటన్లు పెట్టా, చూసారా, ఇది మనకు డైరెక్ట్ వోల్టేజ్ అనమాట. డైరెక్ట్ వోల్టేజ్ దీంట్లో మనకు ఎంతవరకు రేంజెస్ అనేది చూడొచ్చు అంటే 1000 వోల్ట్స్, 200 వోల్ట్స్, ఇట్లా డిఫరెంట్ అనమాట. 20 మిల్లీ ఓమ్స్ టు 200 మిల్లీ ఓమ్స్ నుంచి మనం చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా వీటిని కొలవచ్చు అనమాట. ఇక్కడ మధ్యలో ఉన్నది ఆఫ్ బటన్ అనమాట, ఇది ఆఫ్ బటన్, ఆఫ్ చేయడం. బట్ మనం ఆన్ చేసిన తర్వాత మళ్ళీ వీటిని ఆఫ్ చేసే బటన్ అనమాట. నెక్స్ట్ ఇట్ సైడ్ ఉన్న చూడండి అమ్మీటర్, దట్ మీన్స్ వోల్ట్ అమ్మీటర్ ఒకటి, వోల్ట్ మీటర్ ఒకటి. ఈ పక్క నుంచి ఇది ఏసీ, ఈ పక్క ఇది డిసి అనమాట. నెక్స్ట్ ఇక్కడ 10 ఆంప్స్ కరెంట్ అనమాట. ఇక్కడ ఉన్నది హై, ఇది హెచ్ఎఫ్ఈ అనేది వచ్చేసి బటన్ వచ్చేసి మనం వేదానికంటే ఇక్కడ డయోడ్స్ ఉన్నాయి చూసారా, ఈ డయోడ్స్ ని పెట్టడం మనం చేస్తామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఓమ్స్ అనమాట, రెసిస్టెన్స్. ఇక్కడ ఉన్నది రెసిస్టెన్స్. నెక్స్ట్ చూడండి, మనం ఫస్ట్ ఆన్ చేస్తున్నాను. ఫస్ట్ ఏం చేశానంటే నేను డిసి వోల్టేజ్ తీసుకున్నాను అనమాట. నేను ఒక బ్యాటరీ తీసుకున్నాను, ఆ బ్యాటరీల నుంచి మనం డిసి వోల్టేజ్ని, మనకు బ్యాటరీలో స్టోర్ అయ్యేది డిసి వోల్టేజ్ కదమ్మా, అది ఎలా చెక్ చేస్తున్నాను చూడండి. జస్ట్ ఇక్కడ ఉన్న పాజిటివ్ అండ్ నెగటివ్ టెర్మినల్, దట్ మీన్స్ ఏంటంటే ఇక్కడ టెర్మినల్స్, 2 టెర్మినల్స్ ని కామన్ వాటితో చెక్ చేస్తున్నా. నాకు వచ్చిన వోల్టేజ్ ఎంత వచ్చింది అక్కడ, దాని వోల్టేజ్ వచ్చేసి ఎంత అయితే చూపిస్తున్నదో అంత వచ్చి ఉంటుంది అనమాట. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎట్లా చెక్ చేయాలో చూడండి. ఒక రెసిస్టర్ తీసుకున్నాను, ఆ రెసిస్టర్స్ దగ్గర మనకు ఎంత వోల్ట్, ఎంత ఓమ్స్ అనేది రెసిస్టెన్స్ వస్తున్నది చూడండి. రెసిస్టెన్స్ తీసుకున్నాను, చెక్ చేసుకున్నా, దాని రేంజెస్ ని, ఇక్కడ ఉన్న రేంజెస్ ని మనం అడ్జస్ట్ చేస్తామన్నమాట. అక్కడ 200, 2000, 220, 2 మిల్లీ ఆంప్స్ వరకు మనం ఇక్కడ చెక్ చేస్తుంటాం. ఇక్కడ చూడండి 221 మిల్లీ ఓమ్స్ అనేది మనకి ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. మనకు అంత ఓమ్స్ అనేది, రెసిస్టెన్స్ అనేది ఇక్కడ వస్తున్నది. ఈ రెసిస్టర్స్ ద్వారా మనం కొలుస్తున్నాం అనమాట. నెక్స్ట్ డయోడ్, మనకి ఏదైనా కానీ మెటీరియల్ అనేది వర్కింగ్ అవుతుందా లేదా, దట్ మీన్స్ దానికి కనెక్టివిటీ ఉందా లేదా అనేది మనం ఎలా చెక్ చేస్తామంటే, ఇక్కడ మీకు ఒక వైఫై సింబల్ లా కనబడుతుంది అనమాట. దట్ మీన్స్ దాన్ని మనం కనెక్ట్, కంటిన్యూటీ సింబల్ అంటాం, కంటిన్యూటీ సింబల్. దాన్ని ఏదైనా మనం 2 టెర్మినల్స్ ని జాయిన్ చేసామనుకోండి, అప్పుడు దా రెండింటికి ఉన్న కనెక్టివిటీ ఉందా లేదా అనేది తెలుస్తుంది అనమాట. చూడండి, అక్కడ కనెక్టివిటీ మనం చెక్ చేస్తున్నాం. ఇలా కంటిన్యూటీ అనేది, రెండింటి మధ్య కంటిన్యూటీ ఉంటే మనకు బీప్ సౌండ్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ రెసిస్టర్ తీసుకున్నాను, ఆ రెసిస్టర్స్ ద్వారా కూడా మనం ఒక కంటిన్యూటీ అనేది చెక్ చేస్తున్నాం. దాని వల్ల కూడా దానికి రెండింటికి, ఇటు సైడ్ నెగటివ్ అండ్ పాజిటివ్ టెర్మినల్స్ కి, 2 టెర్మినల్స్ రేంజెస్ దగ్గర మనకు కంటిన్యూటీ ఉంది అని అర్థం. నెక్స్ట్ ఒక వైర్ తీసుకున్నాను అనమాట, దట్ మీన్స్ ఒక కేబుల్ తీసుకున్నాను, దాని దగ్గర నుంచి కూడా మనం ఒక కంటిన్యూటీ ఎలా చెక్ చేయాలి చూడండి. ఎలా చెక్ చేస్తున్నాను, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా 2 టెర్మినల్స్ దగ్గర మనం కంటిన్యూటీ చెక్ చేస్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ మనకు కరెంట్ వచ్చేసి దాన్ని ఆఫ్ చేసుకున్నాం, మీటర్ని ఆఫ్ చేసేసినాం. నెక్స్ట్ మనకు కరెంట్ కావాలి, దట్ మీన్స్ ఏంటంటే మనకు ఇక్కడ 2 టెర్మినల్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది వచ్చేసి వోల్టేజ్ టెర్మినల్, ఎప్పుడైతే నువ్వు వోల్టేజ్ ని కొలుస్తున్నావో అప్పుడు వోల్టేజ్ లో పెట్టుకుంటావు. నువ్వు కరెంట్ కొలుస్తున్నావు అంటే టెర్మినల్స్ తీసి చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఓన్లీ పాజిటివ్ టెర్మినల్ ని చేంజ్ చేసుకునేసి ఆ టెర్మినల్స్ ని కరెంట్ చెక్ చేసే పొజిషన్ లో పెట్టాలి, అప్పుడు మాత్రమే నువ్వు కరెంట్ ని చెక్ చేయగలుగుతావు అనమాట. నెక్స్ట్ చూడండి, ఒక ఇండికేషన్ ద్వారా మనం కొలుస్తున్నాం చూడండి. ఇక్కడ 10 ఆంప్స్ పెట్టుకున్నాను ఇక్కడ నేను కరెంట్ అనేది. ఇప్పుడు కరెంట్ లో పెట్టుకున్న టెర్మినల్స్ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎల్ఈడి లైట్ ద్వారా మనం, ఒక చిన్న ఎల్ఈడి ద్వారా మనం చెక్ చేస్తున్నాం చూడండి. బ్యాటరీ కనెక్షన్ చేశాను, దాని ద్వారా మనం కరెంట్, దానిలో ఉన్న ఎంత కరెంట్ అనేది ఉన్నదో చెక్ చేయొచ్చు చూడండి. ఇక్కడ మనం చెక్ చేస్తున్నాం చూడండి, ఒక ఎల్ఈడిది చిన్న స్మాల్ లైట్ తీసుకున్నాం చూడండి. దీంట్లో కరెంట్ ఎంత చూపిస్తుంది ఇక్కడ, 0.17 or 0.16 అనమాట. దట్ మీన్స్ అంత రేంజ్ ఆఫ్ కరెంట్ అనేది దాంట్లో ఉన్నదనమాట. నెక్స్ట్ మళ్ళీ నువ్వు వోల్టేజ్ చెక్ చేయాలంటే టెర్మినల్స్ ని
మళ్ళీ వోల్టేజ్ లో పెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇది కరెంట్ అనేది మనకు డైరెక్ట్ కరెంట్ అనమాట. ఇది డైరెక్ట్ కరెంట్ చూపిస్తుంది చూడండి, ఇక్కడ వోల్టేజ్ చూపిస్తున్నది, వోల్టేజ్ లో పెట్టుకుంటే మళ్ళీ మీకు వోల్టేజ్ చూపిస్తుంది, 108 105 అనేది చూపిస్తుంది చూడండి, అది మిల్లీ వోల్ట్స్ అమ్మ. నెక్స్ట్ ఏసీ వోల్టేజ్, ఏసీ వోల్టేజ్ మనం ఏదైనా ఒక సాకెట్ తీసుకుందాం, ఆ సాకెట్ లోకి వెళ్ళి మనం చెక్ చేస్తాం ఏసీ వోల్టేజ్ వచ్చేసి. చూడండి మన ఇంట్లో వచ్చే ఏసీ వోల్టేజ్ ఎంత ఉన్నది, 245 or 230, మనకు వచ్చేది మాక్సిమం ఎంత వస్తుంది, 220 to 240 volts వరకు మనకు వోల్టేజ్ అనేది వస్తుంది అనమాట. ఇలా మనం ఈ వీడియోలో మనం ఇలా చూసినాం. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమన్నా కానీ క్లారిఫికేషన్స్ కావాలనుకున్నా కానీ వీడియోని తర్వాత మళ్ళీ రీప్లే చేసి చూడండి, లింక్ సెండ్ చేస్తాం, వాటి ద్వారా మనం కామెంట్ చేయండి, ఎనీ క్వశ్చన్స్ ఉన్నా కానీ అడగండి. ఓకే, ఇది మనకు వీడియో అన్నమాట.